ప్రజలకు లాభం జరుగుతుంది, పేద ప్రజలకు మంచి చేయగలుగుతాను, ఈ నియోజకవర్గానికి మంచి చేయగలుగుతాను. ఈ నియోజకవర్గ అభివృద్ధికి కానీ పేద ప్రజలకు మంచి చేయడానికి కానీ ఒకవేళ పార్టీ తరపున వచ్చినటువంటి నా శాసనసభ్యత్వమే అడ్డు అనుకుంటే దానికోసం రాజీనామా చేసైనా సరే నేను ప్రభుత్వానికి మద్దతు తెలిపి ఈ నియోజకవర్గంలో ప్రజలకు మంచి జరిగేట్టు చూస్తాను. అనేక ప్రశ్నలకి ఈరోజు ఇసుక దేశంలో ఉన్నటువంటి నాయకులందరూ చెప్పాలి, ఈ సోమరసాళ్ళు కొట్టేవాళ్ళు, బంగీ జంపులు కొట్టేవాళ్ళు, ద్వారం మూసి ఉన్నది తలుపు తెరిచి లేదంటే వెనక్కి వచ్చేసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ధర్మ పోరాట దీక్షలు చేసి ఏం ఫలితం వచ్చింది తెలుగుదేశం పార్టీకి? మనకున్న అక్కసును చూపెట్టుకోగలిగాం, మనకున్న ఆక్రోశాన్ని చూపెట్టుకోగలిగాం, ఈరోజు ఏం ఫలితం వచ్చింది? మళ్ళీ అదే ఫలితం వస్తుంది కాబట్టి మేమందరం భయపడతా ఉన్నాం. మిమ్మల్ని నమ్ముకొని 15 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండి మొదటిసారి పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయిన, 5 సంవత్సరాలు మళ్ళీ విజయవాడలో ఉండి విజయవాడలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడి కూడా పార్టీని ఎప్పుడు వదల్లా, పార్టీ కమిట్మెంట్ని వదల్లా, ఇక్కడ పోటీ చేయకపోయినా కూడా ఎప్పుడు వ్యతిరేక గ్రూపులను నేను ఎంకరేజ్ చేయలా, ఎప్పుడు కూడా పార్టీకే పనిచేసాం. కాకపోతే ప్రతి ఎన్నికకి ముందు ఒక పొత్తు పెట్టుకుంటున్నాం, ప్రతి ఎన్నిక తర్వాత పొత్తు పెట్టుకున్నాను అంటున్నాం, మళ్ళీ ఇంకో కొత్త పొత్తుకి వెళ్తున్నాం. ఎన్నిసార్లు ఇలా జరుగుతుంది, పార్టీ పరిస్థితి ఏమవుతుంది అనే దాని మీద మేమందరం కూడా ఆలోచించుకొని మంచి పని చేసేటైతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి కూడా మద్దతు తెలుపుదాం, చెడు చేసేటైతే దానికి కూడా మేము నెగిటివ్ చెబుతాం. జగన్మోహన్ రెడ్డి గారు నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉంది, నాకు 1995 నుంచి పరిచయం, పరిటాలరావు గారు బతుకున్నప్పటి నుంచి. కానీ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి చెందిన కొన్ని కంపెనీలు మూసేస్తే కూడా నేను వెళ్ళి వ్యక్తిగతంగా అడిగితే సహాయం చేసి పెట్టారు. నాకు వ్యక్తిగతంగా నాకు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానీ ఎన్నిసార్లు పనికి వచ్చినా కూడా కనీసం ఆయన జైల్లో ఉన్నా కూడా నేను ఎప్పుడు వెళ్ళాల, ఆయన పలకరించాల, ఆయనకి నేను పనికిరాల, నేను తెలుగుదేశం పార్టీకే కట్టుబడి ఉన్నా. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత ప్రచారం చేసినా ఏం చేసినా ప్రజలు ఆమోదించారు, 151 సీట్లు ఇచ్చారు. అటువంటి నాయకుడిని యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, అటువంటి నాయకుడితో ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది, అటువంటి నాయకుడు చేసేటువంటి మంచి పనిని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మొండివాదము వితండవాదము వదిలి అనవసరమైన ఘర్షణలకు దిక్కకుండా మంచి పనిని మంచిగా యాక్సెప్ట్ చేయమని చంద్రబాబు నాయుడు గారికి చెబుతూ ఆయనకి ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని కూడా భగవంతుడు కోరుకుంటా ఉన్నా. ఉంది పూర్ణ, నీకు నాకేగా ఉంది సమస్య లేదని చెప్పానా? నేను ఏం చెప్పాను? సమస్య పరిష్కారానికి కొంత టైం ఇవ్వాలి, వర్షాల్లోనో వరదల్లోనో తీసే టెక్నాలజీ మీ దగ్గర ఉంటే చెప్పండి, పోనీ ఆ సాంకేతిక పరిజ్ఞానం సెల్ ఫోనో లేకపోతే కంప్యూటరో మీరు కనిపెట్టారు కదా, మీరు ఆ టెక్నాలజీ తీసుకురండి. ఇప్పుడు మేము రైతు రుణమాఫీ ప్రకటించాం ఎన్నికల్లో, ఒట్టి డబ్బులే కదా ఇష్యూ, దానికి ప్రకృతి ఏం అడ్డం కాదు కదా. రైతు రుణమాఫీ మేము ఎప్పుడు ప్రకటించాం, ఎప్పుడు చేసాం, ఎన్ని సంవత్సరాలు చేసాం? డ్వాక్రా రుణమాఫీ ఎప్పుడు ప్రకటించాం, ఎప్పుడు చేసాం, ఎన్ని సంవత్సరాలు చేసాం? ప్రతి ప్రభుత్వానికి ఒక టర్మ్ ఉంటుంది కదా, జస్టేషన్ పీరియడ్ ఇవ్వాలి కదా. అవును పూర్ణ, వర్షాలు తగ్గితే వస్తుంది, ఇసుక దొరుకుతుంది, వర్షాలు ఉన్నప్పుడు ఆ టెక్నాలజీ లేదు. అవును, అంటే ఉచిత ఇసుక ఇవ్వటం మూలాన కరప్షన్ జరుగుతుంది, అనేక మంది కరప్షన్ చేస్తూ ఉన్నారు అనేటువంటిది ఈ ప్రభుత్వ అభిప్రాయం, అందుకని పాలసీ మార్చారు. అంతకుముందు ఉన్న పాలసీని మేము మార్చలేదా? మార్చుకునే హక్కు ఉండదా ప్రభుత్వానికి? అంటే కాదు, మార్చుకునే హక్కు ఉండదా? వైసీపీ ప్రభుత్వానికి మద్దతు తెలియజేస్తున్నాను, వైసీపీ ప్రభుత్వానికి మద్దతు తెలియజేస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి నడుస్తాను. ఈ నియోజకవర్గ పేద ప్రజల కోసం, ఇళ్ల పట్టాల కోసం, ఇళ్ల కోసం, ఆ కోరిక సఫలం అవటం కోసం నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన మాట వాస్తవం, ఆయన ప్రామిస్ చేశారు,
ఆయనతో కలిసి నడుస్తాను. అంటే ఏ ప్రభుత్వం ఉన్నా కూడా జరిగినాయి. రాంవరపాడు వంతెన కట్టిద్దాం అనుకున్నాను, ఈ జిల్లాకు చెందిన ఒక మంత్రే దాన్ని 4 సంవత్సరాలు కట్టకుండా ఆపేశాడు. బ్రహ్మలింగం చెరువు లిఫ్ట్ శాంక్షన్ చేయించాను. బ్రహ్మలింగం చెరువు లిఫ్ట్ హెడ్ని పోలవరం కుడికాలువ మీద పెట్టనివ్వాల, ఎందుకు పెట్టలేదని అడిగా. పోలవరం కుడికాలువను ఎక్స్పాండ్ చేస్తారన్నారు. ఎక్స్పాండ్ చేసే కాలం కాంక్రీట్ లైనింగ్ ఎందుకు వేశారు, రెండు పక్కల డబుల్ రోడ్లు ఎందుకు వేశారు, తూములు తీసి వంతెనలు ఎందుకు కట్టారు, బ్యారేజీలు ఎందుకు కట్టారని అడిగా.